రే ఈ వేళ మా నాన్న ఇంటికి సొన్నాలు అయిపించమన్నాడు రా. అయితే లేట్ ఎందుకు? నేను వెళ్ళి మన లెక్కల మాసం తీసుకొచ్చేతాను. ఎందుకురా సొన్నాలు వేయడానికి? అబ్బాయిల జీవితం ఎలా ఉంటదంటే పెళ్లి చూపుల్లో గ్రీన్ జోన్, పెళ్లి అయ్యాక రెడ్ జోన్, పిల్లలు పుట్టాక అయినా ఉంటాడు. బ్లాక్ లిస్ట్ లో ఉండేవాడికే ఒక రేంజ్ ఉంటది. బాగా ఎక్స్పీరియన్స్ ఎక్కువ అనుకుంటా. యారపావా మీ ఆవిడికి నీకు గొడవలు అవుతున్నాయంట. పెళ్లి చూపుల్లో నీవంటే ఇష్టమన్నదిరా. నిజమనుకుని తెగ సంబరపడిపోయాను, కానీ తర్వాత అర్థమైంది నీవంటంటేనే ఇష్టమన్నదని, నీవంటంటేనే ఇష్టమన్నదని. ఒక వ్యక్తిని టార్గెట్ చేసిన కరోనా 1 సంవత్సరంలో 43 సార్లు పాజిటివ్. కరోనా వాడు పిల్లమేమో కరెక్ట్గా శాతం కాపురం. ఎందుకు వచ్చిందంటే రా అని చెప్పిన నేను వచ్చిండు. యారమ్మ మీ నాన్న పాల రేట్ అలా పెంచేస్తున్నాడు. మా నాన్న కావాలని ఏం పెంచట్లేదురా, మీరు ఆరోగ్యంగా ఉండాలని మినరల్ వాటర్ కలుపుతున్నాడు. రే మామ నా ఫ్యాంట్ తీస్తాను ఒకసారి నాది పట్టుకోరా. ఏం పట్టుకోలరా బాబు, ఫ్యాంట్ రా. ఫ్యాంటా? మీ అమ్మ చెత్త నా కొడత. మీ అమ్మ నాన్న చూశారనుకో నా కొడత రే నీకు పిల్ల. ఏమున్నారా మా అన్నయ్య? ఒరే అడి మా అన్నయ్యరా. ఒరే మీ తమ్ముడు లేచిపోయాడురా. మా తమ్ముడు ఎక్కడ లేచిపోయాడురా? ఒరే నేను అన్నది మీ తమ్ముడు ప్రవీణ్ ఎవరితోనో లేచిపోయాడురా. ఒరే బావా మీ నాన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళ చెల్లి వాళ్ళ కొడుకు నీకు ఏమవుతాడురా? చుట్టాలు అవుతారా? చిటికలే. ఏసియన్ పెయింట్ ఇంటికేస్తే ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కానీ ఆ పెయింట్ తో వచ్చే బకెట్లు మాత్రం 10 సంవత్సరాలు ఉంటాయి మన బాత్రూమ్ లో. మధ్య కరోనా పేషెంట్ల కంటే బయటకు వచ్చి కథలు చెప్పేవాళ్ళే ఎక్కువైపోయారు. బయటకు ఎందుకు వచ్చామని అడిగితే వాళ్ళు చెప్పే కథలు రాజమౌళి దగ్గర కూడా ఉండవేమో. అమ్మాయిల కాంటాక్ట్ లిస్ట్ లో ఎవడైనా ఉంటాడు. బ్లాక్ లిస్ట్ లో ఉండేవాడికే ఒక రేంజ్ ఉంటది. బాగా ఎక్స్పీరియన్స్ ఎక్కువ అనుకుంటా.